కాదు చెప్పండి లెక్కలు అట్లా ఏం లేదండి అట్లా ఏం లేదు మాట్లాడ నేననేది ఏంటంటే ఇప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ క్వాలిటీస్ తోటి ఉండాలి కదా అసలు ఉన్నాయా మన దేశంలో అంటే అసలు వీళ్ళు వాళ్ళు పక్కన పెడదాం అమ్మా అసలు ఇప్పుడు ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసలు డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయా లేవనే కదా మనం అనేది అసలు ఎవరు ముఖ్యమంత్రులు అట్లాగే ఉంటున్నారు ప్రధానమంత్రి అట్లాగే ఉంటున్నారు అసలు ఇది ఏమిటో అది అధికారం అంటే మనం డెమోక్రసీలో ఉన్నాము మనం అది ఒక బాధ్యతతో కూడినది మనకేదో తానిశాలం అయిపోవడం తెల్లని అనేది అది మర్చిపోయారు అంటే ఎలక్షన్ కంటి చూపుతో శాసిస్తామంటే సినిమా డైలాగ్ లాగా అయిపోయింది పరిపాలన మీకు గుర్తుంది అంకుల్ ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి అప్పుడు ఈవీఎంలు అన్ని చెత్తబుట్టలో దొరికినాయి అప్పుడు వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేశారు అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనీసం కిక్కురమనలేదు కనీసం ఇదేంటి అని కూడా అడగలేదు అవును అంటే టార్గెటెడ్ గా కొన్ని సీట్లలో ఇది జరిగింది హేరాఫేరీ అన్నది మాత్రం అక్కడ ప్రజలు ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు జరిగింది అంటే ఒక రాష్ట్ర ఎన్నికల మొత్తం అసలు ఎన్నికల వ్యవస్థ మీదే నమ్మకం పోయే పరిస్థితి కూడా తెచ్చేశారు మరి మనం పత్రికలు ఏం చేయొద్దా అంటున్నాను ఏమి ఎంతని ఇప్పుడు పత్రికలు చేస్తాయి ఓకే ఒకసారి రాస్తాం అది చాలా బాగా అంటారు ఇప్పుడు సపోజ్ తెలుగు పేపర్లు రాసి అనుకో వాడికి తెలుగు అర్థం కాదు వాళ్ళకి గొడవ లేదు వాళ్ళకి అసలు చూస్తారు లేండి వాళ్ళు ఇంగ్లీష్ పేపర్లు అనుకోండి వాళ్ళు పట్టించుకోరు అంకిల్ ఇప్పుడు అమరావతి ఉద్యమం చేస్తే మీరు ఎవ్రీడే రాయలేదా రాశాము మీరు అనుకుంటే తెలంగాణలో అట్లా సపోర్ట్ చేయాలి తెలంగాణ ఉద్యమానికి కూడా రాశాం కదా చెప్పవే అది మాత్రం చెప్పవు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ ని తిట్టడానికి బాగా ఏడ రాశారు అసలు ఏమన్నా మనసాక్షి ఉందా మీకు అసలు ఆంధ్రజ్యోతి లేకపోతే తెలంగాణ ఉద్యమం మీ నాయన కంటే ముందు మొదలు పెట్టిన వాళ్ళు నువ్వు బతుకమ్మ పెట్టింది ఎప్పుడు నీ బతుకమ్మ మేమే కదా స్పాన్సర్ చేసింది ఫస్ట్ టైం మనమే చేసాం అవునా కాదా నేను కాదన్నలా మరి నేనేమంటున్నా అదే సపోర్ట్ ఇప్పుడు ఎందుకు ఇవ్వరు తెలంగాణ నిజాయితీగా నమ్మాము మేము అంకుల్ తెలంగాణ సమాజము నిజంగానే గోసపడుతోంది అనేది నమ్మాము తెలంగాణ ఇప్పుడు బాగుపడలేదు అంకుల్ రిజల్ట్ రాలేదా ఈ 8 ఇయర్స్ లో చెప్తా నేను ఈవెన్ ఆప్షన్స్ లో కూడా కేసీఆర్ తెలంగాణకి నష్టం చేశాడు నష్టం చేసే మనిషి నష్టం చేసే ఆలోచనలు చేస్తాడని మాత్రం నేను అన్న ఎప్పుడు కూడా అది ఎప్పుడు అన్న అసలు ఎందుకంటే తనకి శక్తి మేర కొంత మంచి చేశాడు కొన్ని ఆ వ్యక్తిగత బిహేవియర్ ఉందా తిక్కల బిహేవియర్ దానివల్ల ప్రతి మనిషికి అది చెప్తా దానివల్ల సమస్యలు ఏమన్నా వచ్చినాయేమో కానీ అదర్వైజ్ అతను ఏమి అంటే ఈ స్టేట్కి నష్టం చేసి దీనివల్ల ఈ పెట్టుబడులు రాకో లేకపోతే దీనివల్ల ఇది అయ్యో కాకుండా పోయింది అయితే ఓన్లీ ఒక్కటే ఇప్పుడు తీవ్రమైన సమస్య ఏమవుతుందంటే ధనిక రాష్ట్రం కాస్త ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది అది దాంట్లో కేంద్రం పాత్ర లేదా కేంద్రం మనకు సహకరించడం అన్నది సహకరించడం అంటే ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ అయినా మనం రెండు తెలుగు రాష్ట్రాలు ఓ అప్పులు చేసుకుంటా పోయి పంచుకుంటా పోతానికి ఎవరు ఎవరు జాగిరమ్మా మీరు డిఫరెన్స్ చూడాలి అట్లా లేదు మీరు కాదు కాదు అప్పు చేసి అంటే ఒక ఒక ప్రాపర్ ఆర్థిక విధానంలో అప్పు చేసి బయట నుంచి డబ్బు తెచ్చుకొని ఈ ఆస్తులు అసెట్ బిల్డ్ చేస్తే ఓకే కాళేశ్వరం ఎంత పెద్ద అసెట్ ఈ రాష్ట్రానికి నేను డిఫరెన్స్ ఉంది ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైం ఇంత కాళేశ్వరంకి చేసిన అప్పు వేరు దీంట్లో కలవట్లా ఎందుకు కలవట్లేదు అది వేరు అది వేరే పాలమూరు రంగారెడ్డి ఉంది కాళేశ్వరం కాదు కాదు ఎన్ని ఇరిగేషన్ 40 కాదమ్మా ఇరిగేషన్ ప్రాజెక్ట్ల వరకు ప్రాబ్లం లేదమ్మా ఓకే ఎంత ఎంత అప్పు చేయొచ్చు కట్టొచ్చు మరి సరే ఆ ప్రాజెక్టు గురించి వచ్చే విమర్శలు అది వేరే తర్వాత చూద్దాం అది ఎప్పుడు కాదు నేననేది ఏంటంటే